ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భారత్ ఏ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలో భారత్ ఏ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా రాణించిన యంగ్ ఇండియా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు ఇక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 35 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 44 పరుగులు చేయగా ప్రభ్సిమ్ రన్ సింగ్ 36 పరుగులు, అభిషేక్ శర్మ 35 పరుగులతో రాణించారు. ఇక పాకిస్తాన్ జట్టు కనుక చూసుకున్నట్టయితే ఇమ్రాన్, జమాన్ ఖాన్, అర్ఫత్, కాసిమ్ అలాగే తలొక వికెట్ పడగొట్టారు అన్నమాట. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టును 7 వికెట్లకు 176 పరుగులకే కట్టడి చేసింది భారత జట్టు. అయితే ఇక్కడ టీమిండియా ప్లేయర్ రమణ్దీప్ సింగ్ పట్టిన ఒక స్టన్నింగ్ డైవ్ క్యాచ్ ఈ మ్యాచ్కి హైలైట్ గా నిలిచింది. నిషాంత్ సింధు వేసిన 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఓవర్లో తొలి బంతిని పాకిస్తాన్ ఓపెనర్ యాసిర్ ఖాన్ భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద రమణ్దీప్ సింగ్ ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి స్టన్నింగ్ డైవ్ తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ ని చూసిన వారంతా అవాక్ అయిపోయారు. ప్రస్తుతం ఈ క్యాచ్ కు సంబంధించిన ఫుటేజ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ క్యాచ్ పట్టకుంటే, అంటే ఒకవేళ కనుక ఆ ప్లేయర్ క్యాచ్ అవుట్ అవ్వకపోతే భారీ ఇన్నింగ్స్ చేసి ఉండేవాడు ఆ పాకిస్తానీ ఆటగాడు.